హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూద్దాం, చికెన్ స్టార్టర్ ఒకటి కబాబ్లా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? అయితే నేను ఇక్కడ చికెన్ నార్మల్ లెగ్ పీసెస్నే పీసెస్గా కట్ చేసేసుకున్నాం అనమాట. మీరు ఫుల్ లెగ్ పీస్తో చేసినా చాలా బాగుంటుంది. సో చికెన్ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ నేను వేసాను నిమ్మకాయ, ఒక హాఫ్ స్లైస్ వేసానండి. తర్వాత కొంచెం సాల్ట్. ఈ రెసిపీకి ఎక్కువసేపు మ్యారినేట్ కూడా చేయక్కర్లేదండి, కాబట్టి ఎవరికైనా ఫాస్ట్గా కావాలి అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. దీనికి మనకు కావాలి కొంచెం హంకర్డ్ ఉంటే మంచిది. తర్వాత నేను చికెన్లో వేసుకుంటున్నాను పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేస్తున్నాను నేను. మీకు కావాలి అనుకుంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే చికెన్ కబాబ్ మసాలాస్ కూడా వేసుకోవచ్చు. సో మీ టేస్ట్ బట్టి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. దీని మ్యారినేషన్కి రెసిపీకి జస్ట్ 15 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి, లైక్ 2 అవర్స్ అలా ఉంచక్కర్లేదు, ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ చికెన్ లెగ్ పీస్ చేశారంటే దానికి స్లిట్స్ పెట్టడం మర్చిపోకండి. తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని అందులోని శనగపిండి వేశాను. శనగపిండి తీసుకొని దాన్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో ఇలా డ్రై రోస్ట్ చేసిన శనగపిండి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో ఈ స్టెప్ని మాత్రం స్కిప్ చేయకండి. మంచి అరోమా వచ్చినంత వరకు డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో ఈ రెసిపీ అంతా స్టార్ట్ చేసే కొంచెం సేపు ముందు మనం పెరుగుని కొంచెం హ్యాంగ్ చేసుకున్నాం అనుకుంటే ఒక క్లాత్లోనే మనకి హంకర్డ్ అనేది తయారైపోతుంది, అది వేస్తే చాలా బాగా అవుతుంది. లేదు అనుకున్నా పర్వాలేదు, మరీ వాటరీ వాటరీగా కాకుండా ఉంటే సరిపోతుంది. సో ఈ శనగపిండిని ఒక బౌల్లో తీసేసుకున్నాను, ఇందులో నేను హంకర్డ్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ చికెన్ మొత్తం ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని ఒక 5-7 మినిట్స్ తర్వాత మనం ఫ్రై చేసేసుకుంటాం, షాలో ఫ్రై చేసేసుకుంటాము. అంతే, రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కదా. మీరు ఎవరైనా ఈ ప్రాసెస్లో చేస్తారా అనేది నాకు తప్పకుండా చెప్పండి. సో చికెన్ కూడా వేసేసాను. సో మసాలాస్ ఏమైనా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకొని ఒక 5-6 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకోవాలండి. వేడి చేసుకున్న తర్వాత ఆయిల్ కూడా ఈ రెసిపీకి చాలా కొద్దిగా పడుతుంది. నేను కొంచెం ఆయిల్ చికెన్లో కూడా వేసాను, వేసినా వేయకపోయినా పర్లేదు, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత ప్యాన్లో ఈ చికెన్ మొత్తాన్ని వేసేసుకొని జస్ట్ షాలో ఫ్రై చేసేసుకోవడమే. మనం మూత పెట్టేసి కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టామంటే మనకు చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది, దాని తర్వాత ఫ్రై చేసుకోవడం ఈజీ అయిపోతుంది. సో చూడండి, చికెన్ మొత్తం బాగా ఉడికిపోతుంది, వాటర్ మొత్తం వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం శనగపిండి పెరుగు కూడా వేసాం కదా, లేకపోతే అంటుకుపోతుంది అనమాట. కాబట్టి కలుపుతూ ఉండడం మాత్రం కంపల్సరీ. సో ఆయిల్ మొత్తం మూజ్ అవుతుంది చూడండి ఎంత బాగుందో. సో లెగ్ పీస్తో చేస్తే చూడటానికి చాలా చాలా బాగా అనిపిస్తుంది.
సో చూడండి మొత్తం అంతా ఫ్రై అయిపోయింది మనకి. సో మన స్టార్టర్ అనేది రెడీ అయిపోయింది. సో దీంట్లో కారం అన్ని కూడా తక్కువ వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు తప్పకుండా చెప్పండి. సో తర్వాత సర్వ్ చేసేసుకోవడమే అంతే. సర్వ్ చేసేటప్పుడు కొద్దిగా చాట్ మసాలా మీద వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.